అనంత పద్మనాభస్వామి వ్రత కథ. ద్వాపర యుగంలో దుర్యోధనాదులు మాయాజూదంలో పాండవులను ఓడించి అన్యాయంగా అడవికి పంపించారు. అంతటితో ఆగకుండా దూర్వాసుని ద్వారా పాండవులకి ఆపదను కలిగించాలని దుష్ట దుర్యోధనుడు ప్రయత్నించగా ఆ శ్రీకృష్ణుడి దయ వల్ల బయటపడ్డ పాండవులు ఆ దేవదేవునికి నమస్కరించి, ప్రభు, చెయ్యని తప్పుకి ఇన్నేళ్లగా ఈ అడవుల్లో పడి ఉన్నాము, ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నాము, నీకు కరుణ కలగలేదా, నువ్వే ఉపేక్షిస్తే మాకు దిక్కెవరు అని దీనంగా అడిగారు. అప్పుడు వాసుదేవుడు నవ్వి, చింతించకండి, నన్ను 14 లోకాలు నిండిన అనంతుని స్వరూపంగా భావించి ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభవ్రతం చేస్తారో వాళ్ళు సమస్తమైన కష్టాల నుంచి నా అనుగ్రహంతో అతి తేలికగా బయటపడతారు. అభీష్ట సిద్ధికి ఇంతకన్నా తేలికైన మార్గం మరొకటి లేదు. ఇలా చేస్తే మీ రాజ్యం మీకు తిరిగి లభించగలదు అని సెలవిచ్చి కృతయుగానికి సంబంధించిన ఈ కథను చెప్పాడు. కౌండిన్యుడు సుశీల కథ. పూర్వం వశిష్ఠ గోత్రానికి చెందిన సుమంతుడని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అనే ఒక కూతురు ఉండేది. ఆమె జన్మించిన కొద్ది కాలానికే భార్య చనిపోతే అనుష్ఠానానికి భంగం రాకుండా మరలా వివాహం చేసుకున్నాడు. ఆ సవతి తల్లి కూతుర్ని అనేక రకాలుగా బాధలు పెడుతూ ఉండేది. యుక్త వయస్సు రాగానే సుమంతుడు తన కూతుర్ని కౌండిన్యుడు అనే యోగ్యుడైన వరుడికి ఇచ్చి వివాహం చేశాడు. అత్తారింటికి వెళ్లే ముందర చీర సారే పెట్టి కూతుర్ని పంపుదాం అనుకున్నాడు. కానీ తన గయ్యాళి భార్య ఒప్పుకోలేదు. చివరికి ఆమెకు తెలియకుండా కొంచెం గోధుమ పిండిని మూట కట్టి కూతురికి ఇచ్చి పంపించాడు. కొత్త దంపతులిద్దరూ మధ్యాహ్నం ఒక సెలయేటి వద్ద ఆగి సేద తీరుతూ ఉండగా అక్కడ కొందరు స్త్రీలు ఎర్రటి చీరలు కట్టుకుని ఏదో వ్రతం చేస్తూ ఉండడాన్ని సుశీల గమనించింది. అదేమిటో, ఆ విధానం ఏమిటో చెప్పమని ఒక ముత్తైదువుని అడిగింది. అప్పుడు ఆ ముత్తైదువ, దీనిని అనంత పద్మనాభ వ్రతం అని అంటారు, ఇది భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు చెయ్యాలి. 14 ముడులున్న ఎర్రటి తోరం సిద్ధం చేసుకుని ఎర్రటి చీరను కట్టుకుని కలశస్థాపన చేసి ఆ జలాల్లోకి యమునని ఆవాహన చెయ్యాలి. దర్భలతో సర్పాకృతిని చేసి దానిపై నారాయణుణ్ణి ఆవాహన చెయ్యాలి. షోడశోపచారాలతో పూజించి గోధుమ పిండితో చేసిన పదార్థాన్ని నైవేద్యం పెట్టి పాత తోరాన్ని విసర్జించి కొత్త దోరం ధరించాలి. ఎవరైనా సత్పురుషులకి భోజనం పెట్టి శక్తి కొలది దానం ఇవ్వాలి. అలా 14 ఏళ్లు చేసి ఆఖరి ఏడాది పూజ అయ్యాక ఉద్యాపనగా 14 కుండలు దానం ఇస్తే చతుర్విధ పురుషార్థాలు నెరవేర్తాయి అని చెప్పి సుశీలతో కూడా ఆ వ్రతం చేయించింది. సుశీల తన వద్దనున్న పిండినే స్వామికి భక్తితో సమర్పించగా ఆయన సంప్రీతుడయ్యాడు. ఆ వ్రత మహిమ వల్ల వారు వెళ్లే దారిలో కౌండిన్యునికి ఒక యజమాని పని ఇచ్చాడు. అక్కడే స్థిరపడ్డారు. తర్వాత అతడు వృద్ధిలోకి వచ్చి అనతి కాలంలోనే శ్రీమంతుడయ్యాడు. అతడిలో రానురాను అహంకారం పెరిగింది. ఒకరోజు తన భార్య చేతికున్న తోరాన్ని చూసి, అదేమిటి, నన్ను వశం చేసుకోవడానికి కట్టుకున్నావా అన్నాడు. ఆమె వెంటనే చెంపలు వేసుకుని అనంతవ్రతం గురించి చెప్పి మన అభివృద్ధికి కారణం అదే అని చెప్పింది. అతను పగలబడి నవ్వాడు. మన అభివృద్ధికి కారణం నా శక్తి సామర్థ్యాలే తప్ప ఈ వ్రతాలు పూజలు కాదు అంటూ ఆ తోరాన్ని తీసేసి నిప్పుల్లో పడేశాడు. కొన్ని రోజుల్లోనే అతడి జీవితంలో అన్ని రకాలుగానూ పతనం ప్రారంభమైపోయింది. ఈలోగా వాళ్ళింట్లో దొంగలు పడి సర్వం దోచుకుపోయారు. అప్పుడు అతను తన తప్పుని తెలుసుకున్నాడు. అతని అహంకారం అణిగింది. అనంతుని దర్శించేదాకా ఉపవాసం ఉంటానని మొక్కుకున్నాడు. అనంత పద్మనాభ దర్శనం ఇవ్వునాయనా అంటూ ఆర్తితో పగలనక రాత్రనక చెట్టనక పుట్టనక తిరిగాడు. దారిలో ఒకచోట పూత కాయి లేని ఒక పెట్టైనా వాలని మామిడి చెట్టును చూసి అనంతుడు ఎక్కడా అని అడిగాడు. నాకు ఆయన దర్శనం దొరకలేదు, నీకు కనిపిస్తే నా దుస్థితి చెప్పు
అంది. ఇంకో చోట గడ్డి పరక కూడా తినని ఆవుని దూడని చూసి అదే ప్రశ్న అడిగితే అవి కూడా అలాగే సమాధానం చెప్పాయి. మరో చోట రెండు కొలనులు కనిపించాయి. ఒకదానిలో నీరు ఇంకొక దానిలోకి ప్రవహిస్తుంది. అక్కడ ఒక్క కొంగైనా వాలట్లేదు. అవి అలాగే చెప్పాయి. ఆ తర్వాత ఒక గాడిద ఏనుగు కనిపించాయి. అవి అలాగే చెప్పాయి. చివరికి తిరిగి తిరిగి శోషొచ్చి, స్వామి నన్ను నీ దగ్గరికి తీసుకోవు అని రోదిస్తూ పడిపోయాడు. అప్పుడు ఒక వృద్ధుడు కనిపించి అతడిని లేపి సేద తీర్చి ఒక భవనానికి తీసుకువెళ్ళాడు. అక్కడ సింహాసనంపై ఒక దివ్య మంగళమూర్తి వెలిగిపోతూ ఉండగా చూసి కౌండిన్యుడు భక్తి పారవస్యంతో నమస్కరించాడు. అప్పుడు ఆయన ఆశీర్వదించి, నేనే అనంతుణ్ణి, నీ భక్తికి సంతోషించాను. నీకు చతుర్విధ పురుషార్థాలు, తదుపరి శాశ్వత వైకుంఠము అనుగ్రహిస్తున్నాను అన్నాడు. అప్పుడు కౌండిన్యుడు తాను దారిలో చూసిన వింతలు చెప్పగా అనంతుడు నవ్వి, తనకి వచ్చిన విద్యను ఎవ్వరికీ నేర్పకుండా జీవితమంతా వ్యర్థ వాదాలతో గడిపిన వాడే ఈ జన్మలో ఆ మామిడి చెట్టు. చవిటి నేలని దానం ఇచ్చినవాడు ఈ జన్మలో మేత మేయని ఆ పశువు. ఒకరికొకరు దానాలు ఇచ్చిపుచ్చుకున్న అక్కా చెల్లెళ్లే ఆ కొలనులు. క్రోధంతో కన్ను మిన్ను కానక అందరినీ అవమానించిన వాడే ఆ గాడిద. మదించిన మనిషి ఆ ఏనుగుగాను పుట్టారు అని వాళ్ల పూర్వజన్మల గురించి చెప్పాడు. స్వామి వాటిని క్షమించు అని వేడుకున్నాడు. నీ నిస్వార్థమైన కోరికకి నేను సంతోషిస్తున్నాను. వాటికి విముక్తిని ఇస్తున్నాను. నువ్వు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా నిలుస్తావు అని దీవించి పంపించాడు. అతడు ఇంటికి వెళ్ళి భార్యతో పురుషార్థాలన్నీ అనుభవించి చివరికి వైకుంఠ ప్రాప్తిని పొందాడు అని శ్రీకృష్ణుడు ఈ వ్రత కథని చెప్పగా విన్న పాండవులు కూడా ఈ వ్రతాన్ని చేసి యుద్ధంలో విజయం సాధించి మళ్లీ పట్టాభిషిక్తులయ్యారు. సర్వేజన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.